అది హాస్యాస్పదంగా ఉంది తప్ప నువ్వు చెప్పిన కారణం ఏంటంటే ఏదో ఓ నాలుగు కొట్టేసేలాగా ఓ మూల పడి ఉంటుందిలే ఓ మాట అనేసామని తప్ప ఇది అజ్ఞానంతో మాట్లాడి దీన్ని పరిగణించాల్సిన అవసరం ఉంది. అంతే వీళ్ళు ఏం చేస్తారంటే అది అంతగా ఏం లేదు, ఏం చేయలేరు, టార్గెట్ చేయడం కూడా కాదు, వీళ్ళు ఎస్కేప్ అవుతున్నారు అంతే. అంటే జనసేన ఒక నీతిగా నిజాయితీగా ఉంటున్నటువంటి పార్టీకి మీ దృష్టి ఎందుకు మరలేదు అని ఒక మాట వస్తే, ఒక ప్రశ్న వస్తే దానికి సమాధానం చెప్పడం చేతకాక ఈ వంకలో డొంకలో ఎతికే పరిస్థితి అనమాట. మీరు స్ట్రైట్గా చెప్పాల్సింది ఆ పార్టీని జనాలు ఆదరించలేదు, ఒక ఎమ్మెల్యేనే ఉంది అక్కడ, నీతి నిజాయితీకి ఉన్నటువంటి చోటు డబ్బుతో కూడిన రాజకీయాలు అక్కడ చేయట్లేదు కాబట్టి మాలాంటి వాళ్ళు అక్కడ ఇవ్వడలేరు అని తినగా ఒప్పుకోవాల్సింది కదా, సరిపోయేది కదా. లేదంటే ఆ కుల ప్రాతిపదికో ఏదో చెప్పుకోవచ్చు కదా, మీకు ఉన్నటువంటి పెచ్చో లేదా మీకు ఉన్నటువంటి ఏదైతే ఉందో, లేదా నాలాంటి భాష మాట్లాడేవాళ్ళు అక్కడ ఇవ్వడలేరు ఎందుకంటే మాకు కొంచెం భాష చూసాం కదా, ఐపీఎస్ మాల్లో ఉన్నటువంటి వ్యక్తి ఏ రకమైన మాట మాట్లాడాడు, ఇప్పుడు లైవ్లో నేను మాట్లాడలేను అలాంటి మాటలు కూడా మాట్లాడి ఏ స్థాయిని దిగజార్చే విధంగా మాట్లాడదు కాబట్టి అయ్యా మేము మీకు మీలాంటి వాళ్ళ కోసం ఖచ్చితంగా జనసేన పార్టీ ఏమి ఎదురు చూడట్లేదు కాబట్టి మీరేమీ అంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వక్కర్లేదు, మీరు జనసేన పార్టీని జడ్జ్ చేసేంత గొప్ప స్థాయి కానీ లేదా గొప్ప మాట తీరు కానీ లేదా ఇంకో మీ సిద్ధాంతం కానీ అదేం లేదు. రాద్ధాంతం చేసి మీలాంటి వాళ్ళకి మా సిద్ధాంతం నచ్చాల్సిన అవసరం లేదు, నచ్చవకూడదు అదొకటి. సో కాబట్టి మీకు అవినీతి పార్టీ నచ్చితే అవినీతి పార్టీలో చేరండి అయ్యా, అక్కడ మీ నాయకుడు మీకు గనక అంత వారం వారం తెలంగాణకి వెళ్ళే నాయకుడు ఆ తెలంగాణలో ఎలాంటి సమస్యల మీద ఒక విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే దాని మీద స్పందించరు, అక్కడ ఆర్టీసీ కార్మికులు ఒక వేల మంది ఉపాధి లేక రోడ్లు ఎక్కుతున్నా వాళ్ళు పట్టించుకోరు, ఇలాంటి విషయాలు ఎక్కడ స్పందించని మీ కొత్తగా మీ కొత్త నాయకుడిని మరి మీరు ఎలాంటి కేసుకొస్తున్నారో మరి వెనకేసుకునండి. అది అది దానికి జనసేనతో లింక్ పెట్టి మాట్లాడడానికి మీకు నైతిక హక్కు లేదు, ఇది క్లియర్ పాయింట్. ఇక రెండో పాయింట్ ఏంటంటే ఒకడు మనకు అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి అన్నీ పండిపోయినటువంటి ఎప్పుడూ ట్విట్టర్లో కూసేటువంటి ఒక పెట్ట, ఒక ముసలి పెట్ట, ఒక వృద్ధమైనటువంటి గ్రద్ద ఒకటి మాట్లాడుతుంది ఏంటంటేనంటే పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి వెళ్ళారు, ఆ ఢిల్లీకి వెళ్తే ఆయన ఏ భాష మాట్లాడతారో అని ఏదో ఒక ఏదో తనకు మాత్రమే సాధ్యమైనటువంటి దిగజారుడు చీపు స్థాయికి దిగజార్చే ఒక సందు చివరి కూర్చున్నటువంటి మెంటల్ గార్డ్ కూడా మాట్లాడినటువంటి మాటలు ట్విట్టర్ సాక్షి కుయుడు అనేది మనం చూస్తాం. అంటే ఏంటంటే నోరా వీపుకు చేతి తీసుకురాకే అని ఈయన విస్మరిస్తాడో ఏంటో మరి, ఎన్నిసార్లు విమర్శలు ఎదుర్కొన్నా, ఎన్ని రకాలుగా చీకొట్టినా, ఎన్ని రకాలుగా చిరాకు పడినా జనాలు సిగ్గు సరవనేటువంటిది బొత్తిగా ఈయన ఒక హైలీ రెస్పెక్టెడ్ సర్నేమ్లోనే లేదేమో నాకు తెలియదు కానీ ఈయన మళ్ళీ అదే కోతలు అయ్యే కోతలు ఏంటంటే ఢిల్లీకి వెళ్ళిన పవన్ కళ్యాణ్ గారు ఏ భాషలో మాట్లాడతారో అక్కడ కనుక హిందీ ఇంగ్లీష్ రాకపోతే కనుక కనీసం భోజనం కూడా ఆర్డర్ చేసుకోలేము అని చెప్పి ఈయనకు మాత్రమే సాధ్యమైనటువంటి చీప్ ట్రిక్స్ ఏదో మాట్లాడారు. అయ్యా మీకు ఎన్ని భాషలు వచ్చో ఏమో మాకు తెలియదు కానీ ఏ భాషలో అయినా హిందీ తెలుగు తమిళం అరవం ఉర్దూ ఇంకోటి తెలుగు ఏ రకమైనా ఏ టు అంటే మాత్రం నువ్వే గుర్తొస్తావు అయ్యా, అది ఇంగ్లీష్ అనేది అందరికీ ఫేమస్ అయినా ఇంగ్లీష్ రాని వాడికైనా తెలుగు రాని అనగానే మాత్రం నువ్వు పరమ ఫేమస్ అయిపోయావు. ఆ రకంగా అన్ని రాష్ట్రాల్లో అన్ని భాషల్లో నీ కీర్తి పతాకాలు తారాస్థాయిలో చేరిని ఆ విషయం అందరూ తెలుసు. నీకు ఎన్ని భాషలు వచ్చాయని ముఖ్యం కాదయ్యా, నీ స్థాయి ఏంటి, నీ వెనకాల ఉన్నటువంటి గోతులు ఏంటి, నువ్వు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, బెయిలి మీద తిరుగుతూ జైలు పక్షిలాగా బతికి నువ్వు ఎదటి వాళ్ళు అంటాం ఏంటో అనేది నిజంగా సిగ్గు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. మరి మీకు అది ఎందుకు గుర్తు రావట్లేదు, మరి మీకు ఏమన్నా సిగ్గు సచ్చి బతుకుతున్నారా లేకపోతే సంస్కారహీనులై కాబట్టి మీరు ఇలా బతుకుతున్నారా, ఇలాంటి ప్రశ్నలు ఇలాంటి ట్విట్టర్ సాక్షి ఇలాంటి పక్షి కోతలు కుయ్యడం అనేది వాచాలత్వాన్ని నిరూపిస్తున్నారు అది ఒకటి. రెండోది అయ్యా మీకు ఎవరికి నిద్రపోతున్నారేమో, మీ యాక్చీ ఛానల్లో రానంత మాత్రాన నిజం నిజం కాకుండా పోదు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో మాట చెప్తారు, మూర్ఖుడు తన గదిలో నిద్రపోయినంత మాత్రాన సూర్యుడు ఉదయించకుండా లేదంటే భూమి తిరగకుండా ఉండో మాను. అలాగే మీరు అంటే మూర్ఖులు నిద్రపోయి ఆ యాక్చీ ఛానల్ ఒకటే పెట్టుకుని మీ కేబుల్ నెట్వర్క్లో అది ఒకటే తప్ప ఇంకేది రానటువంటి పరిస్థితులు మీరు కూర్చున్నంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారు హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ విద్యార్థులతో ప్రసంగించి వాళ్ళని ఉత్తేజపరిచి వాళ్ళకు ఆదర్శంగా ఉన్నారని చెప్పి వాళ్ళు పిలిచి స్పీచ్లు ఇచ్చినటువంటి రోజులు మర్చిపోతే ప్రజలు మిమ్మల్ని ఎలా చీత్కరిస్తారంటే ఓహో ఇలాంటి కనీస జ్ఞానం కామన్ సెన్స్ కూడా లేనటువంటి వ్యక్తులా మనల్ని వాళ్ళు రిప్రజెంట్ చేస్తున్నారు, ఇలాంటి వ్యక్తులా ఢిల్లీలో ఎంపీలుగా ఉన్నారు, ఇలాంటి వ్యక్తులా గౌరవప్రదమైనటువంటి రాజ్యసభ సభ్యత్వం తీసుకున్నారని చెప్పి ప్రజలు నెత్తి నోరు కొట్టుకునే పరిస్థితి తీసుకొచ్చారు. ఏంటండి వీడియో నచ్చిందా, అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి, ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.